నువ్వు కాలేజీలో ఉండడానికి వీల్లేదు. అదేం సార్, నేనేం తప్పు చేశాను? తప్ప సీనియర్స్ అని కూడా చూడకుండా ఎలా కొడతారా? అదా, అదేదో చిన్న గొడవ. గొడవ చిన్నదే కానీ దెబ్బలు పెద్దే. కేక్ కొట్టేసి. పర్లేదు, ఉంచండి. ఏంట్రా ఉంచండి, ఏంట్రా ఎట్టకారమా? టేక్ దిస్ అండ్ గెట్ అవుట్. సరే, మీకు 5 గంటల వరకు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఈ టీసీ వాపస్ తీసుకోవాలి. 5 దాటితే మీ అంతటా మీరే వచ్చి నేను బ్రతిమాలనా? నేను కాలేజ్కి రాను. నేను నిన్నెందుకు బ్రతిమాలుతాను రో? ఒకవేళ మీరు మనసు మార్చుకుని నన్ను బ్రతిమాలనా, నేను రాను. మీకు 5 గంటల వరకే టైం. నువ్వు నాకు టైం ఇచ్చేదేంట్రా? ఏదో 4 బచ్చాకాళ్ళు కొట్టిన పెద్ద రౌడీని అనుకుంటావా? నేను ప్రిన్సిపాల్ దైవ సహాయంగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు, కానీ 25 ఏళ్ల క్రితం జగదాంబ సెంటర్లో ఈ దైవం గారు చాలా పెద్ద రౌడీ. చూస్తావా, ఆధారాలు కావాలరా? చూడు, ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేసానరా, చూసావా ఈ కత్తిపోట్లు? అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగేసి ఇడిలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రక్కేసింది. అరే షార్ట్ ఆఫ్ ఫైట్ తెలుసురా నీకు? అవన్నీ మీలాంటి రిటైర్డ్ రౌడీలకు తెలుస్తాయి, వాళ్ళకి ఎలా తెలుస్తాయి సార్? ప్యూను అయినా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. గోలీ సోడాను గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్, తెలుసా? ఏంటి సడన్ గా సోడాల్లోకి దిగాడు అనుకుంటున్నారా? పాపం వీళ్ళ నాన్న సోడాలమ్మి వీని పీజీ దగ్గర చదివించాడు. నాన్నగారు సహాయం, మై సన్. ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు కొట్టక్కర్లేదు నాన్నగారు. ఏం బాబు నువ్వు కొడతావా? లేదు నాన్నగారు, నేను పీజీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నాన్నగారు. ఎస్ మిమ్మల్ని అద్దాల మెడలో ఉంచుతాం, రేపటి నుంచి మన జీవితమే మారిపోతుంది. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. వద్దు నాన్నగారు, ఈరోజు నా సోడా నేనే కొట్టుకుంటాను. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా.